అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొత్తగా కోవిడ్ కు వచ్చే వాళ్ళు ఇండియాలో మెడికల్ పాస్ అవ్వాలంటే చాలా చాలా కష్టం అయిపోయింది. ఎంత కష్టం అంటే, ఎగ్జాంపుల్ కు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అయితే ఎంత హ్యాపీగా ఎంత సంతోషపడతారో, మెడికల్ కి వెళ్ళిన వాళ్ళు పాస్ అయ్యారంటే అంత సంతోషపడతారో. ఇప్పుడు ఇండియాలో అలా ఉంది సిచ్యువేషన్, మెడికల్ పాస్ అవ్వడం అనేది. ఏం ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రాబ్లం చెప్పి మెడికల్ అయితే అన్ఫిట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక కోవిడ్ కు వచ్చే వాళ్ళకు మాత్రమే, మిగతా కంట్రీస్ కి అయితే అంత ఇబ్బంది అయితే పెట్టడం లేదు. కోవిడ్ కి ఎవరైతే కొత్త వీసాల పైన వస్తున్నారో అలాంటి వాళ్ళకి అందరికీ చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. 100 మంది వెళ్ళారనుకోండి ఒక హాస్పిటల్ కు, వాళ్ళల్లో 3-4 కంటే ఎక్కువ పాస్ అవడం లేదు. 95 మంది 96 మంది అన్ఫిట్ ఇస్తున్నారు. ఆ అన్ఫిట్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఎక్స్రే మాత్రమే అన్ఫిట్ ఇస్తున్నారు. ఎక్స్రే లో మచ్చలు ఉన్నాయని చెప్పడము, లేదంటే నిమ్ము ఉన్నదని చెప్పి ఏదో ఒక ప్రాబ్లం చెప్పి అన్ఫిట్ చేయడము, రిపీట్ ఇవ్వడము, మళ్ళీ ఒక వారం తర్వాత రాండి, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రాండి అని చెప్పేసి టాబ్లెట్ రాపిచ్చి ఇవ్వడము. ఆ టాబ్లెట్స్ యూజ్ చేసి మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళీ ఇంకొక వారం ఉండి రావండి, మళ్ళీ ఎక్స్రేకి ఒక 500 రూపాయలు మన దగ్గర ఛార్జ్ చేస్తారు, మళ్ళీ మెడికల్ చేస్తారు, మళ్ళీ సేమ్ రిజల్ట్ వస్తుంది, మళ్ళీ అన్ఫిట్ ఇస్తారు, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రాండి అని చెప్పడము. ఈ విధంగా హాస్పిటల్స్ చుట్టూ మనల్ని అయితే కుక్కల్లాగా తిప్పుకుంటున్నారు. కానీ లాస్ట్ కు వీసా టైం కూడా అయిపోతుంది, మెడికల్ అయితే పాస్ అవడం చాలా కష్టమైపోయింది. మెడికల్ అయితే పాస్ చేయడం లేదు. ఏ హాస్పిటల్ కు వెళ్ళినా గానీ మెడికల్ చేసే హాస్పిటల్స్ కు ఇదే ప్రాబ్లమ్స్ చెప్పి మనకు ఇబ్బంది అయితే పెడుతున్నారు. హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లమ్స్, ఎక్స్రే ప్రాబ్లం, ఎక్స్రే ప్రాబ్లం. మీకు చెస్ట్ లో మచ్చలు ఉన్నాయని చెప్పడము, మీకు నెమ్ము ఉన్నది ఊపిరితిత్తుల్లో అని చెప్పడము, ఏదో ఒకటి, లేదంటే మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడము, ఏదో ఒకటి చెప్పేసి అన్ఫిట్ చేసేస్తున్నారు. లాస్ట్ కు వీసా టైం అయిపోతుంది. కొందరైతే లక్షలు వీసాలకు డబ్బులు కట్టుకొని కూడా వీసాలు తెప్పించుకొని ఉంటారు. అలాంటి వాళ్లకు వీసాలు టైం అయిపోయాయంటే ఇక్కడ కోవిడ్ లో కట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఒక రూపాయి కూడా రాదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కొద్దిగా కూడా వాళ్ళకు కనికరం లేదు, కొద్దిగా కూడా వాళ్ళకు జాలి లేదు, ఏమీ లేదు. ఈ అందరినీ మెడికల్ అన్ఫిట్ చేస్తున్నారు చాలా మందిని. ఏ అలవాటు లేని వాళ్ళకు మందు, సిగరెట్, ఏ అలవాటు లేని వాళ్ళని కూడా మెడికల్ లో అన్ఫిట్ చేస్తున్నారు. కోవిడ్ లో ఉండి ఇండియాకి వెళ్లి కొత్త వీసా పైన వచ్చే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ చెప్పి అన్ఫిట్ చేసి పారేస్తున్నారు. ఇట్లా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను, ఇవి కొద్దిగా పాటించండి. ఆల్మోస్ట్ మీరు పాస్ అవుతారు అనుకుంటున్నాను, అంటే 100% పాస్ అవుతారని అయితే నేను చెప్పను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు చాలా మంది కామెంట్లు పెడుతుంటారు, ఏ హాస్పిటల్ కు వెళ్తే రిజల్ట్ బాగుంది, తర్వాత మనకు ఒకవేళ అన్ఫిట్ ఇచ్చారంటే మనం బయట ఏ హాస్పిటల్ కు వెళ్లి చూపించుకుంటే మనకు బాగుంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోని అందరికి షేర్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు 2-3 సార్లు వెళ్లారు, మెడికల్ పాస్ అవ్వలేదు, మీకు వీసా టైం తగ్గిన పడిపోయింది, ఒక 20 డేస్ ఉంది లేదా ఒక నెల ఉంది, అలాంటి వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి GKV తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కింద, ఆ లింక్ ను ఓపెన్ చేసి మీరు ఫాలో అయ్యి నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. మనం ఎక్కడికి వెళ్తే మెడికల్ పాస్ అవుతాం ఏంటి అనేది కూడా మీకు కరెక్ట్ గా నేను చెప్తాను. మీకు ఎవరికైనా సరే కొత్తగా వీసా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మెడికల్ కి వెళ్ళేటప్పుడు ఏ హాస్పిటల్ కు వెళ్తే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ను గానీ లేదా మీకు తెలిసిన మంచి ఏజెంట్ ను పట్టుకొని మెడికల్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని హాస్పిటల్స్ లో 100% 70% 80% రిజల్ట్ అనేది బాగుంది, బాగిస్తున్నారు. అలాంటి హాస్పిటల్స్ కు వేసుకోండి మీరు ఫస్ట్ టైం. ఒకవేళ డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లం లేదు, మనం ఏ హాస్పిటల్ కైతే వెళ్లాలనుకుంటామో ఆ హాస్పిటల్కే మనకు అపాయింట్మెంట్ దొరకాలనుకుంటే కొద్దిగా డబ్బులు కూడా ఎక్కువ తీసుకుని అపాయింట్మెంట్ అయితే బుక్ చేయిస్తారు. మీకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు, అలాంటి హాస్పిటల్కే మీరు బుక్ చేసుకుని వెళ్ళారంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ర్యాండమ్ గా మనం ఆన్లైన్ లో బుక్ చేసామంటే ఏ హాస్పిటల్ వస్తుందో మనకు తెలియదు. మనకి ఇప్పుడు బెంగళూరులో ఒక 5 హాస్పిటల్స్ ఉన్నాయి. కేర్వాన్ ఉంది, రిచ్ఫండ్ ఉంది, మజీద్ ఉంది, ఆల్సిఫా ఉంది, సాంగి ఉంది, ఇలా 5 హాస్పిటల్ ఉన్నాయి. మనం ర్యాండమ్ గా బుక్ చేసామంటే ఒక 1000-1500 తీసుకొని బుక్ చేస్తారు. ఏ హాస్పిటల్ కి అయితే వస్తుందో మనకు అపాయింట్మెంట్ అదే హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది. అదే మనకు కొద్దిగా రిజల్ట్ బాగుండే హాస్పిటల్ కు మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్లారంటే ఒక 70-80% ఖచ్చితంగా పాస్ అయిపోతారని నేనైతే అనుకుంటున్నాను. అలాంటి హాస్పిటల్ ఏ హాస్పిటల్ కి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను చెప్తాను హాస్పిటల్ పేర్లు, అక్కడికైతే వెళ్ళండి. మీరు హైదరాబాద్ లో అయినా సరే, బెంగళూరులో అయినా సరే, ఈ 2 స్టేట్లలో మీరు ఎక్కడికి వెళ్ళాలనేది హాస్పిటల్ పేరు కావాలంటే నేను చెప్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు, నేను కూడా 2-3 బుక్ చేసి ఇచ్చాను హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళి కొందరైతే పాస్ అయ్యారు. అందువల్ల మీకు నేను చెప్తాను ఖచ్చితంగా, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారంటే. ఇంకా నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఇవి కూడా మీరు పాటించండి. ఖచ్చితంగా మీకు వీసా వస్తుంది అనుకున్నప్పటి నుంచి మీరు కొద్దిగా
ఆ వేడి వాటర్ తాగడానికి ట్రై చేయండి. గోరువెచ్చని వాటర్ యూజ్ చేయండి. ఎక్కువగా వాటర్ తాగండి. అంటే ప్రతిసారి వేడి వాటర్ తాగమని చెప్పడం లేదు. ఉదయాన్నే లేచిన వెంటనే పొరగడుపున గోరువెచ్చని వాటర్లో కొద్దిగా తేనె వేసుకొని ప్రతిరోజు కూడా తాగుతూ రండి. ఎందుకంటే మనకి ఏదైనా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున గోరువెచ్చని వాటర్లో కొద్దిగా తేనె కలుపుకొని తాగడానికి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చి కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయ జ్యూస్ కొట్టుకుని దానిలో కొద్దిగా పసుపు వేసుకొని కూడా తాగేసేయండి. చేదున్న ప్రాబ్లం లేదు. అది కూడా మంచి యూజ్ అవుతుంది మనకు మెడికల్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాంటిది కూడా చేయండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి అబ్బా. మీరు మెడికల్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రోజుకు ఒక 4 లీటర్ల వరకు వాటర్ తాగడానికి ట్రై చేయండి. మనకి ఏదైనా ఊపిరితిత్తులు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. అందువల్ల మీకు చెప్తున్నా ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయండి. ఓకే, ఈ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనకు ఊపిరితిత్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 90% క్లియర్ అయిపోతాయి. ఇంకా మీకు ఎవరికైనా సరే వీసా స్టాంపింగ్ కానీ పీసీసీ మెడికల్ ఇలాంటివన్నీ చేయించాలనుకున్నా కానీ నా కాంట్రాక్ట్ అవ్వండి, నేను కూడా చేయిస్తాను. నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని ద్వారా మీకు చేయించి పెడతాను. ఎలాంటి ఇబ్బంది లేదు, నేనే ఉండి మీకు అన్ని చేయిస్తాను. అంటే నేను చేయించినట్లు అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏ టయానికి కావాలనుకుంటే ఆ టయానికి ఖచ్చితంగా మీకు అది పూర్తిగా వర్క్ అంతా చేసి ఇచ్చే బాధ్యత నాది. ఇబ్బంది అయితే ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాంటి వాళ్ళందరూ కూడా మీకు నేను ఖచ్చితంగా కాంట్రాక్ట్లో ఉంటాను, మీకు చేయిస్తాను. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీతో మాట్లాడతాను, మీకు క్లియర్గా అన్నీ కూడా చేసి పెడతాను. ఇంకొక విషయం వచ్చి ఏజెంట్ ద్వారా మెడికల్కి వెళ్ళినా కానీ మంచి ఏజెంట్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం మెడికల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్స్లో మీకు ఏం ప్రాబ్లం ఏంటనేది చెప్పరాళ్ళు. మెడికల్ అయిపోయిందా బయట వచ్చేస్తారు. బయట వచ్చేసిన తర్వాత అది ఓన్లీ ఒక ఏజెంట్కి మాత్రమే తెలుస్తుంది. ఆ ఏజెంట్ లోపలికి వెళ్ళి తెలుసుకుంటే అతనికి మాత్రమే చెప్తారు, ఈ వ్యక్తికి పలాని ప్రాబ్లం ఉంది, అందుకే మేము అన్ఫిట్ చేస్తున్నాం లేదంటే రిపీట్ ఇస్తున్నామని చెప్తారు. ఆ ఏజెంట్లో కూడా కొందరు మీకు చెప్పరు, అసలు మీరు వెళ్ళిపోండి ఇంటికి తర్వాత చెప్తామని చెప్తారు. అలా కాకుండా మీకు ఎవరైనా అనుకూలమైన ఏజెంట్, మీ మంచి ఫ్రెండ్ అలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అతను అడిగి తెలుసుకుంటాడు, లోపల ఏం ప్రాబ్లము ఏంటని తెలుసుకుంటాడు. మనకు పలాని ప్రాబ్లం వల్ల మనకు వాళ్ళు అన్ఫిట్ చేశారు, మెడికల్ రిపీట్ ఇచ్చారని తెలిసిన తర్వాత మీరు ఎక్కడైనా బయట మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇప్పుడు తిరుపతిలో అయితే సూర్య హాస్పిటల్ 1 హాస్పిటల్. ఇలాంటి వాళ్ళు మెడికల్లో ఇట్లా రిపీట్ ఇచ్చిన వాళ్ళు అన్ఫిట్ అయిన వాళ్ళు సూర్య హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 రోజులు 15 రోజులు మందులు వాడి అక్కడ ఎక్స్రే తీయించుకొని తర్వాత మెడికల్కి వెళ్ళి చాలా మంది పాస్ అయ్యారు. సూర్య హాస్పిటల్ అడ్రస్ వచ్చి తిరుపతిలో రెడ్డి కాలనీలో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మనం మెడికల్కి వెళ్తాము, మెడికల్కి వెళ్ళిన తర్వాత మనకు ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే వాళ్ళే ఒక వారం టాబ్లెట్లు వాడేసి రాండి లేదా 10 రోజులు టాబ్లెట్లు వాడరాండి అని రాయిస్తారు. మీరు ఆ టాబ్లెట్లు యూజ్ చేసినా చేయకపోయినా వాళ్ళు వారానికి రమ్మన్నారు అనేసి మీరు వారానికి వెళ్లాల్సిన అవసరం అయితే ఏముండదు. మీరు ఒక్కసారి బయట తిరుపతిలో కానీ లేదా హైదరాబాద్లో ఏదైనా మంచి హాస్పిటల్ ఉంటే, హైదరాబాద్లో అయినా కడపలో అయినా నెల్లూరు అయినా ఎక్కడైనా సరే మీకు ఎక్కడైతే దగ్గర సిటీ ఉంటుందో అక్కడ మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు సిటీ స్కాన్ చేయించాలంటే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు మందులు అనేటి రాయిచ్చి ఇస్తారు మనకు, టాబ్లెట్స్ వాడమని చెప్తారు. అవి వాడి తర్వాత మీరు మెడికల్కి వెళ్తే 90% మెడికల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని వాళ్ళు మెడికల్ అన్ఫిట్ చేసినా రిపీట్ ఇచ్చినా ఎందువల్ల మాకు అన్ఫిట్ చేశారు, ఎందువల్ల మాకు రిపీట్ ఇచ్చారు, మాకు ఏం ప్రాబ్లము, ఎక్స్రేలో ప్రాబ్లమా లేదంటే బ్లడ్ లో ప్రాబ్లమా లేదంటే ఏం ప్రాబ్లం ఉందనేసి క్లియర్ గా తెలుసుకోండి. మీరు మెడికల్కి వెళ్ళినా మెడికల్ సెంటర్లో తెలుసుకొని దాన్ని పట్టించి మీరు బయట ఎక్కడైనా మంచి హాస్పిటల్లో చూపించుకొని బాగా తర్వాత మెడికల్కి వెళ్ళండి. ప్రాబ్లం అయితే ఏముండదు. ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. మీకు కావాలంటే అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీతో మాట్లాడతాను. మీకు ఏదైనా వీసా టైం దగ్గర పడుతుంటే ఎక్కువ సార్లు ఇంకా మెడికల్కి తిరిగి విసుక్ అయిపోయి ఇంకా మేము ఎలా మెడికల్ పాస్ అవ్వాలి, మేము కోవిడ్కి వెళ్ళలేమేమో అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఎక్కడికి వెళ్తే మెడికల్ పాస్ అవుతారు ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్తాను. తర్వాత మీరు దాన్ని బట్టి ఫాలో అవుదురు, ఖచ్చితంగా మెడికల్ పాస్ అయితే అయిపోతారు. ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఈ వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది, అందరూ చూసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.